పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను క్రిస్తనాథిని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా మే నెల మరియమాత పూజిత మాసము మనము ప్రత్యేక విధముగా పరిశుద్ధ మరియమ్మగారిని గౌరవించుకుంటూ రక్షణ ప్రణాళికలో ఆ తల్లి మరియమ్మగారు చేసినటువంటి మహాద్భుత కార్యములను గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటాము అదే విధముగా పుత్రుడైనటువంటి సర్వేశ్వరుని ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి మన అందరి రక్షణకు కారకురాలైనటువంటి ఆ పరిశుద్ధ మరియమ్మ గారిని మనము గౌరవిస్తూ ఈ మే నెల మాసమంతా కూడా ప్రత్యేక ప్రార్థనలను జపమాలలను జపిస్తూ పరిశుద్ధ మర్యమ్మ గారు మన అందరి జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదములను తీసుకొని రావాలని కోరుకుందాము గడిచిన సంవత్సరము పరిశుద్ధ మరిమ్మ గారిని యొక్క బిరుదాలను గురించి మీతో పంచుకోవటం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మీతో మరికొన్ని అంశాలను పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించాలి అని మరి ఈ కార్యము ఏ ఎలాంటి ఆటంకములు రాకుండా కొనసాగాలి అని మీ యొక్క ప్రార్థనను కూడా కోరుకుంటూ ఉన్నాను జపమాలను మనము జపించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మరియు గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మహాద్భుత కార్యములను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము అదేవిధముగా మన రక్షణ ప్రణాళికలో దేవుడు చేసినటువంటి మహత్కర కార్యాలను ధ్యానం చేస్తూ ఆ దేవుని ప్రేమను అనుభవించడానికి మరి ఈ జపమాల మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధముగా మరి పరిశుద్ధ మరేమగారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా మనము వ్యాధుల నుండి బాధల నుండి కీడుల నుండి సైతాను శక్తుల నుండి మాంత్రిక శక్తుల నుండి తాంత్రిక శక్తుల నుండి పీడించబడుతున్నటువంటి మనమందరము కూడా విముక్తి కావించబడి దేవునికి మరింత దగ్గర అయ్యేటటువంటి అవకాశాన్ని పొందుకుంటూ ఉన్నాము దివ్య పూజ దివ్యస ప్రసాద ఆరాధన తరువాత అతిశక్తివంతమైనటువంటి ప్రార్థన జపమాల మరి ఈ మే నెల మరియమాత పూజిత మాసంలో ప్రతిరోజు కూడా కుటుంబ సమేతముగా జపమాలను జపిస్తూ శక్తులను తాంత్రిక శక్తులను అన్నింటినీ కూడా జయించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు ఆదిలోనే స్త్రీకిని ఆమె సంతతికిని వైరమును కలుగజేస్తూ పరిశుద్ధ మర్యమ్మగారిని తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా సైతాను పరిపాలనమును వినాశనము చేస్తూ క్రీస్తు ప్రభుని యొక్క రక్షణములోనికి మనలందరినీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారు కారణము దేవుడే నరరూపధారి అయి ఈ లోకములో జీవించట ద్వారా మనలందరికీ కూడా రక్షణమును ప్రసాదిస్తూ ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభు సిల్వలో మరణించట ద్వారా మన అందరినీ తన రక్తము ద్వారా వెల్లడిచ్చి కొని ఉన్నారు కానీ సాతాను మనలందరినీ కూడా తన కబంధ హస్తాలలో బంధించి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో పాలుపంచుకునకుండా మనల్ని అనేక శోధనలకు బలహీనతలకు గురి చేస్తూ ఉంది మరి ఆ శోధనల నుండి బలహీనతల నుండి మనము బయటపడాలి అంటే పరిశుద్ధ గారి యొక్క ప్రార్థనా సహాయము శక్తివంతమైనటువంటి ప్రార్థనగా వెలుగొందుతూ ఉంది పునీతులు అనేకులు మరి జపమాలను జపించటం ద్వారా తమ జీవితంలో ఎదురైనటువంటి తాంత్రిక శక్తులను మాంత్రిక శక్తులను సైతాను శక్తులన్నింటినీ కూడా విజయవంతముగా ఎదుర్కోగలిగారు మరి మనము కూడా ఈ మరియమాత పూజిత మాసములో కుటుంబ సమేతముగా జపమాలలను జపిస్తూ మన కుటుంబంలో మన జీవితాలలో ఎదురయ్యేటటువంటి ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ కుటుంబ సమస్యలే కానీ మరి ఏ ఇతరములైనటువంటి సమస్యలైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము వలన పరిశుద్ధ గారి యొక్క దీవెనల సహాయముతో మనము వాని జయించేలాగున దేవుని వేడుకుందాము మరి ఈ సమయంలో పరిశుద్ధ గారు మన అందరికీ కూడా క్రీస్తు ప్రభుని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆమె ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలుకుట ద్వారా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించింది మరి ఆ క్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించిన తర్వాత తన బాధ్యతను ఆమె మనందరికీ కూడా పదే పదే గుర్తు చేస్తూ ఈ లోకములో అనేక విధాలుగా దర్శనమిస్తూ ఇదిగో నేను దేవుని తల్లిని నేను పాపములను రక్షించడం కోసమై ప్రార్థన చేయమని అడగడానికి వస్తూ ఉన్నాను అని ఆ మరియ తల్లి మనందరినీ కూడా క్రీస్తు ప్రభుని చెంతకు చేరుస్తూ ఉంది కావున మనమందరము ఆ క్రీస్తు ప్రభుని చేరటానికి పరిశుద్ధ గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ దేమాత ప్రార్థనలో ఉన్నటువంటి బిరుదములను ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ దేవుడు ఆమె ఎందు చేసినటువంటి మహాద్భుత కార్యములను గురించి తెలుసుకుంటూ మనము కూడా ఆ దేవుని ప్రేమలో వెలుగొందేటటువంటి భాగ్యమును దయచేయమని పరిశుద్ధ గారి యొక్క ప్రార్థనా సహాయంలో నడిపించబడులాగున మనలందరినీ కూడా దీవించమని ఆ దేవా దేవుని వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మన మమన ఆమెన్